ఒక చిత్తూరు కవి, రాయలసీమ కవి, ఆయన రాసిన మాటలకు నిజం కష్టాలు అనిపించినాయి. సేద్యం జూదమైంది, సేద్యం జూదమైంది, అమ్మ మెడలో తాలిబొట్టు పసుపు కొమ్మైంది, చెల్లి చెవుల్లో ఉండే కమ్మలు జొన్న బెండులైనయి, తమ్ముడు బడికెళ్ళడం మానేసి ఇటుక బట్టీలో కాలిని ఇటుకయ్యాడు, నువ్వేమో హోటల్లో ఎంగిలాకు పోయినావు, దేశానికి పట్టేడు అన్నం పెట్టే మీ తాత బస్టాండ్లో బిచ్చగాడయ్యాడు. నిజంగా దుస్థితి ఎలా ఉంది అంటే, భూములు మనకి ఇచ్చేసిన స్టీల్ ప్లాంట్ వాళ్ళు దేవాలయాల్లో అన్నం తింటుంటే నాకు కవి రాసిన మాటలు గుర్తొచ్చినాయి. నాకు బాధ లేదే వీళ్ళకి, ఆస్తుల మీద ఉన్న ఇంట్రెస్ట్, సమస్యల మీద, ప్రజా సమస్యల మీద నిలబడాలన్న ఆలోచన లేదు వీళ్ళకి.